సుడిగాలి సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ని అలాగే ఈటీవీలో వచ్చే మలెమల షోని వదిలి స్టార్ మాకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఒకరొక ఛానల్ని వదిలి ఇంకో ఛానల్కి వెళితే ఇంతగా కోపడతారన్న విషయం ఇప్పుడే అర్థమవుతోంది. అయితే సుధీర్ అలా వెళ్ళాడో లేదో సుధీర్ పేరు మాత్రం తలుచుకోకుండా ఉండలేదు. మరి రష్మిని సుధీర్ని ట్యాగ్ చేస్తూ హైపర్ ఆది చేస్తున్న ఓవర్ యాక్షన్ భరించలేకుండా ఉంది. హైపర్ ఆది మంచి టాలెంటెడ్, గొప్ప రైటర్ యాక్టర్, అలాగే ఇంకేవైనా కూడా చెప్పుకోవచ్చు. కానీ పదే పదే వాళ్ళ మీద ఎంతో మంచి ఫీలింగ్స్ పెట్టుకున్న అభిమానుల మనసుని హర్ట్ చేయడం మాత్రం కరెక్టా? సుధీరు రష్మి మధ్య ఉన్న జోడీ ఆ కెమిస్ట్రీని కొన్ని వేల మంది అభిమానిస్తారు. వాళ్ళు రొమాన్స్ చేస్తున్నారా, నిజంగా చేస్తున్నారా, ఫేక్ అనేది పక్కన పెడితే వాళ్ళని జోడీగా ఇష్టపడి వాళ్ళని హార్ట్కి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని పదే పదే అక్కడ డామినేట్ చేసి మాట్లాడడం, సుధీర్ రష్మి కెమిస్ట్రీపై పంచులు వేయడం, వాళ్ళని దిష్టి జోడి ముష్టి జోడి అనడం, రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? రాయడానికి డైలాగులు లేవా, చెప్పడానికి స్క్రిప్ట్ లేదా? వాళ్ళ లవ్ స్టోరీని ఇప్పటికి కూడా వాడుకోలేకపోతే మీ రైటింగ్స్ ముందుకెళ్ళవా అంటూ సుధీర్ అభిమానులు మండిపడుతున్నారు. మరి నిజం చెప్పండి, మీరు మంచి రైటరే కదా, గొప్పగా సినిమాలకు కూడా డైలాగులు రాస్తారు, అలాంటిది చిన్న చిన్న కామెడీ షోలకి డైలాగులు రాయలేరా? వెళ్ళిపోయిన సుధీర్ గురించి మనకెందుకు అని అనుకోకుండా తన గురించి, తన లవ్ స్టోరీ గురించి ఏదో మంచి మాటలు చెప్తే బాగానే ఉంటుంది. కానీ ఇలా సెటైర్లు వేసుకోవడానికి కూడా సుధీర్ రష్మి ప్రేమని వాడుకుంటే మాత్రం తగ్గేదే లేదంటూ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు సుధీర్ అభిమానులు. మరి కరెక్టే కదా? హైపరాది గారు కొంచెం తీరు గురించి ఆలోచించండి.